అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే డిగ్రీ థర్డ్ సెమిస్టర్ చదువుతున్నారో ఇంగ్లీష్ వాళ్ళందరికీ కూడా, అంటే ఏపీలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికి కూడా ఒకే సిలబస్ అనేది ఉన్నది. కేవలం యోగి వేమన యూనివర్సిటీ వారికి మాత్రమే ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ది ట్రస్ట్ విత్ డెస్టినీ బదులు వేరొకటి ఉంది, అది మినహాయించి మిగతా అదంతా సిలబస్ అందరికీ సేమ్ టు సేమ్. ఇప్పుడు మనం యూనిట్ 1లో ఉన్న ఇంట్రడక్షన్స్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ మీకు కనబడుతుంది వచ్చేసి ప్లేలిస్ట్ అనమాట, డిగ్రీ థర్డ్ సెమిస్టర్ కి సంబంధించిన ప్లేలిస్ట్. కేవలం కొన్ని గంటల్లోనే మీ యొక్క సిలబస్ ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఓన్ గా. కాబట్టి ఈ ప్లేలిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్ ఎలా అక్కడ నుంచి ఎలా తీసుకోవాలి ఏంటి తెలియకపోతే దయచేసి కామెంట్ సెక్షన్ లో లింక్ పంపగలరు అంటే నేను లింక్ ని మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఇంట్రడక్షన్, ఎవరైనా గురించి పరిచయం చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే నేను నా పేరు అనేసి మొదలు పెడతాం. మొదలు పెట్టి మన యొక్క చరిత్ర గురించి కొంచెం చెప్తాం అనమాట. అయితే ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రడక్షన్ లో రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ అదర్స్, అంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం. రెండవది వచ్చేసి ఇతరులని వేరే వారికి పరిచయం చేయడం అనమాట. ఈ రెండు అనేవి ఉంటాయి, ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ అదర్స్. ఈ రెండు కూడా డిఫరెంట్ టాపిక్స్. ఎట్లా అడగచ్చు ప్రశ్నలు అంటే, హౌ డు యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు యువర్ లెక్చరర్? మీరు మొదటి రోజు కాలేజ్కి వెళ్ళారు, మీ లెక్చరర్కి మీరు ఎలా పరిచయం చేసుకుంటారు? తర్వాత హౌ డు యూ ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్ టు యువర్ పేరెంట్స్? మీ పేరెంట్స్కి మీ యొక్క కొత్త ఫ్రెండ్ని ఎలా పరిచయం చేస్తారు? ఆ తర్వాత హౌ డు యూ ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్ టు ప్రిన్సిపల్? మీ కాలేజ్ ప్రిన్సిపాల్కి మీ ఫ్రెండ్ని ఎలా పరిచయం చేస్తారు? అంటే మీరు ఒక లెక్చరర్గా పనిచేస్తున్నారు, మీ ఫ్రెండ్కి కూడా ఒక లెక్చరర్ పదవి కావాలి అనుకోండి, ఆ విధంగా అయితే డీటెయిల్డ్గా మనకు ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది. జనరల్ పర్సెప్షన్లో ఎలా అడుగుతారు అనేది మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ ఇంట్రడక్షన్ అయినా, ఇంట్రడ్యూసింగ్ అదర్స్ అయినా, ఇంట్రడ్యూసింగ్ సెల్ఫ్ అయినా, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయినా, అంటే ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ అన్నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నా ఒకటే, అది గమనించండి. ఈ ఇంట్రడక్షన్ లో ముఖ్యమైన 10 ఉంటాయి. అందులో మొదటిది గుడ్ మార్నింగ్ తో స్టార్ట్ అయితే చివరిది థ్యాంక్ యూతో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 8 ఉంటాయి, నేము, ప్లేసు, ఫ్యామిలీ, కాలేజ్, క్లాసు, హాబీస్, హ్యాబిట్స్, ఎయిమ్ ఇన్ లైఫ్. ఇందులో మనం గమనిస్తే గ్రీటింగ్ మారదు, క్లోజింగ్ థ్యాంక్ యూ మారదు, అట్లానే పేరు మారదు. పేరు అనేది మనకి ఎగ్జామ్ లో ఏది ఇస్తే అది రాస్తాం, ప్లేసు మన ఇష్టం, ఫ్యామిలీ మెంబర్స్ మన ఇష్టం, ఐ హ్యావ్ ఎ బ్రదర్ అని రాస్తారు, మై ఫాదర్ వర్క్స్ యాజ్, ఏ పని చేస్తే ఆ పని రాస్తారు. ఇక్కడ కాలేజ్ క్లాస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఉద్యోగానికి వెళ్తున్నాం. సపోజ్ లెక్చరర్ పోస్ట్కి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు కాలేజీలో ఏ కాలేజీలో చదువుతున్నావు ఏ క్లాసో చెప్పలేరు. ఏం చెప్పాలి వీటి బదులు అంటే ఐ వర్క్ ఇన్ సో అండ్ సో కాలేజ్ అని చెప్పగలగాలి. ఆ తర్వాత హాబీస్ మారవు, హ్యాబిట్స్ మారవు, ఏమి ఇన్ లైఫ్, ఇచ్చిన ప్రశ్నకు అనుగుణంగా మనం మార్చుకోవాలి. జనరల్గా పేరెంట్స్ పరిచయం అంటే మీ మై ఎయిమ్ ఈస్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా రాసుకోవచ్చు. కానీ లెక్చరర్, మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు అనుకోండి, లెక్చరర్ అవ్వాలని మై ఎయిమ్ ఈస్ టు బికమ్ లెక్చరర్ ఇన్ యువర్ కాలేజ్ అంటాం. ఇప్పుడు మీరు ఈ ఇంట్రడక్షన్ అనేది చాలా సింపుల్గా నేర్చుకోబోతున్నారు, చాలా అంటే చాలా సింపుల్గా. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సింపుల్ వర్డ్స్లో బట్టి బట్టే అని. ఎట్లా? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్లో గుడ్ మార్నింగ్ టు యు ఆల్ సేమ్ ఉంటుంది, చివరిలా థ్యాంక్ యూ అనేది కూడా సేమ్ అట్లానే ఉంటుంది. ఇప్పుడు మీ పేరు దీపక్ అనుకోండి, గుడ్ మార్నింగ్ టు యు ఆల్ తర్వాత మన పేరు, ఐఆమ్ దీపక్, ఐ కమ్ ఫ్రమ్ గూడూర్, నాది గూడూర్ అండి, నా పేరు దీపక్, మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఐ హ్యావ్ ఎ బ్రదర్, నాకు సోదరుడు ఉన్నాడు, ఐఎమ్ స్టడీయింగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను, ఐఎమ్ ఇన్ సెకండ్ బిఎస్సి, నేను సెకండ్ బిఎస్సి చదువుతున్నాను, ఐ లవ్ ప్లేయింగ్ చెస్, నాకు చెస్ ఆడడం అంటే చాలా ఇష్టం, ఐ రీడ్ బుక్స్ రెగ్యులర్లీ, రోజు కూడా పుస్తకాలు చదువుతాను, ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ లెక్చరర్. ఏది ప్రశ్నకి ఏది అనుగుణంగా అయితే దాని ప్రకారం. ఇప్పుడు మీకు అండర్లైన్ చేసి జాగ్రత్తగా ప్రశ్నకు అనుగుణంగా మారే, మిగతా అదేది మారదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ మారదు, అయామ్, ఏ పేరు ఇవ్వలేదు అనుకోండి, జస్ట్ దీపకో మీ పేరు రాసేస్తారు. ఐ కమ్ అంటే ఎగ్జామ్లో మన పేరు రాయకుండా ఏదో ఒక పేరు రాయండి, మన పేరు అని కూడా తెలియదు కదా. ఓకే, మీకు అంత అభ్యంతరం అయితే ఏం చేయొచ్చు, ఏదో ఒక పేరు రాసేస్తారు, ఐఎమ్ చిరు అనో అలా రాసేసుకోవచ్చు. ఐ కమ్ ఫ్రమ్ గూడూర్, గూడూరు నుంచి, నాది గూడూరు స్వస్థలం అనేసి, గూడూరు నుంచి వస్తున్నాను అనేసి, ఈ విధంగా అండర్లైన్ చేసినవి మార్చాల్సి ఉంటుంది ప్రశ్నకు అనుగుణంగా.
దీపక్ ఏ పేరు ఇవ్వకపోతే దీపక్ రాసేస్తాం. మామూలుగా జనరల్ గా పేరెంట్స్ కి పరిచయం, లేకపోతే ఫ్రెండ్స్ కి పరిచయం, ఆంటీకి పరిచయం, అంకుల్ కి పరిచయం అంటే అసలు ఐఎమ్ స్టడీంగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఐఎమ్ ఇన్ సెకండ్ బిఎస్సీ, ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని పెట్టుకుంటాం. మన ఇష్టం అది. ఓన్లీ క్వశ్చన్ లో స్పెసిఫిక్ గా అడిగారనుకోండి లెక్చరర్ గా నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్తో పరిచయం చేసుకోవాలి అన్నారనుకోండి, అప్పుడు మనం ఐ వాంట్ టు బికమ్ ఏ లెక్చరర్ ఇన్ యువర్ కాలేజ్. ఇప్పుడు స్టడీంగ్ అంటే కుదరదు, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఏదైతే పోస్ట్ ఎంఏ ఆర్ట్స్ అనో, లేకపోతే ఎంఏ సైన్స్ అనో, సారీ ఎంఎస్సి అనో, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ అంటే అండ్ ఎంఎస్సి వచ్చేసి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కంప్లీట్ చేశాను, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని రాస్తాం. ఈ అప్పుడు ఇది రాయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే రెండు కవర్ చేసేసాం కదా, అట్లా కవర్ అవుతుంది. ఇక ఇంట్రడ్యూస్ అదర్స్ అంటే ఇప్పుడు మీకు ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ని మీ పేరెంట్స్కి పరిచయం చేయాలనుకుని జనరల్గా గుడ్ మార్నింగ్, పేరెంట్స్ కాకపోయినా జనరల్ ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ టు యూ ఆల్, ఎందుకంటే మనం ఫార్మల్గానే మాట్లాడాలి కాబట్టి గుడ్ మార్నింగ్ అనేది కామన్, థ్యాంక్ యూ అనేది కామన్, అది గుర్తుపెట్టుకోండి. 10 ఉంటాయి టోటల్గా ఇవి. అండ్ దిస్ ఇస్ దీపక్, ఇతను వచ్చేసి దీపక్ ఇతని పేరు, ఈ కమ్స్ ఫ్రమ్ గురు. ఇక్కడ ఏదైతే మ్యాచ్ అయిద్దో ఇక్కడ కూడా సేమ్ అదే, ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడిగే దాన్ని బట్టి మనం చూసుకోవాలి. రమేష్ అని అనుకోండి, దిస్ ఈజ్ రమేష్, హీ కమ్స్ ఫ్రమ్ గూడు, హిస్ ఫాదర్ ఈజ్ బిజినెస్ మ్యాన్, హీ హాజ్ ఎ బ్రదర్, ఈ స్టడీంగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హీ ఈజ్ ఇన్ సెకండ్ బిఎస్సీ, హీ లవ్స్ ప్లేయింగ్ చెస్, హీ రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ, హీ వాంట్స్ టు బికమ్ ఏ టీచర్. లెక్చరర్ అనుకోండి, లెక్చరర్కి యాక్చువల్గా ప్రిన్సిపల్కి పరిచయం చేసుకోమని అడిగారు అనుకోండి, అప్పుడు హీ వాంట్స్ టు బికమ్ ఏ లెక్చరర్. ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ఈ మారుతాం, ఈ టీచర్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏవైతే అండర్లైన్ చేసి ఉన్నాయో అవే ఇక్కడ కూడా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఈ విధంగా పట్టికి ఎందుకు ఇచ్చానంటే ఐయామ్, ఐ హ్యావ్, ఐయామ్ ఇట్లా వస్తున్నాయి కదా, అట్లానే ఇక్కడ చూసుకుంటే హీ కమ్స్, హిస్ ఫాదర్, హీ హ్యాజ్, హీఈజ్, హీఈజ్, హీ లవ్స్, హీ రీడ్స్, హీ వాంట్స్, అట్లా తెలియాలి అనేసి రెండింటిని కూడా ఒకే చోట ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి వీటిని ఏంటంటే మోస్ట్ మీరు వీటిని దగ్గర పెట్టుకొని రాసుకొని కొత్తగా క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా మార్చుకోవాలి, ఏ మార్చుకోవాలని తెలియాలి. ముఖ్యంగా మార్చాల్సింది పేరు. ఒకవేళ ప్రశ్నలో కనుక పేరు ఇస్తే పేరు మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగానికి వెళ్ళినట్లయితే నేను చదువుకుంటున్నాను అని చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ మీరేందంటే కంప్లీట్ చేసినట్టు, ఈ రెండింటి బదులు ఏం రాస్తారంటే కంప్లీట్ చేసినట్టు రాయాలి. ఆ తర్వాత ఏ ఉద్యోగానికి వెళ్తుంటే ఆ ఉద్యోగమే నా టార్గెట్ అన్నట్టుగా చెప్పాలి, లేకపోతే ఎందుకు ఈ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతావుగా అనే అంశం వస్తుంది. కాబట్టి జనరల్గా, జనరల్ సెన్స్ అంటే లెక్చరర్తో పరిచయం అంటే జనరల్గా మనం అదే మాట మాట్లాడతాం కాబట్టి ఇది. అండ్ తర్వాత మనం ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవి కూడా మోడల్ అనేది చూద్దాం. ఇదైతే మాత్రం ప్లెయిన్గా దీన్ని బట్టి కూడా మీరు ఫర్దర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. నేను కూడా 1-2 అంటే ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా నేను వీటికి సంబంధించిన ప్రాక్టీస్కి సంబంధించి ఇవి కూడా మరలా చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.